శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వభిజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ గురుప్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యమరాలస్ని ఆంధ్ర ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో జన్మించినటువంటి వారు వారి యొక్క జీవితాలలో ఒక మార్పు లభించబోతుంది ఇప్పటి వరకు వారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలను ఓర్చినటువంటి వారు డిసెంబర్ ఏడవ తారీఖున నాకు ఈ యొక్క పౌర్ణమి తిథి నుండి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో పుట్టినటువంటి వారు వారు అత్యంత అదృష్టవంతులు అవుతుపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో వచ్చే పౌర్ణమి నాకు పౌర్ణమి గడియలు కూడా ఉదయం నుండే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఎనిమిదో తారీఖు ఉదయమే క్లోజ్ అయిపోతున్నాయి ఎనిమిది ఎనిమిదిన్నర లోపే కంప్లీట్ అయిపోతున్నాయండి ఇది ఒక అద్భుతమైనటువంటి పౌర్ణమి అండి ఈ రాసుల జీవితాలలో వెలుగు నింపే పౌర్ణమిగా చెప్పుకోవచ్చు అంటే మనం వీరు చీకట్లో నుండి వెలుగులోకి రాబోతున్నారు అంటే వీరు ఉన్నటువంటి కష్టాలు చీకట్లో ఇబ్బంది పడి చీకట్లో ఉన్నారు అంటే కష్టాలలో ఉన్నట్టుగా అంటే ఏ పని చేసినా కూడా సక్సెస్ కావట్లేదని చెప్పేసి అన్నటువంటి వారు ఏదైనా పని మొదలు పెడితే ఆ పని పూర్తి పూర్తి కాకుండానే కొంత నష్టాన్ని చవిచూడడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మనం ఎవరికైనా సహాయం చేస్తే మన సహాయం తీసుకొని వాళ్ళు బాగుపడడం మనకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ముందుకు రాకపోవడం మన దగ్గర ఉన్నప్పుడు మనం అన్ని డబ్బులు కూడా ఇతరులకు సహాయం చేయడం మనం తెలుసుకున్నాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళను మనం అడిగినప్పుడు మనకు ఇవ్వకపోవడం ఇలాంటివి కూడా కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి మొత్తానికైతే ఎంతో కష్టపడతారండి వీళ్ళకి మెయిన్గా ఏంటంటే కష్టపడే తత్వం ఉంటుంది చెప్పినటువంటి ఈ నాలుగు రాశులకి వృషభ రాశి కానీ కన్యా రాశిలో పుట్టినవారు కానీ కర్కాటక రాశిలో పుట్టినవారు కానీ మకర రాశిలో పుట్టినవారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తుంటారు చాలా పెద్ద మొత్తంలో హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తుంటారండి కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వాళ్ళు పొందలేకపోతున్నారు ఒక కష్టం పడే ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారండి ఎవరు బాగుపడట్లేదు కొంతమంది బాగుపడతారు ఎందుకంటే వాళ్ళకు లక్ అనేది ఉంది ఒక స్కూల్లో గురువుగారు పాఠాలు చెప్తుంటారండి అందరూ బాగా వింటారు ఎగ్జామ్ పోయి రాస్తే డిఫరెంట్ డిఫరెంట్గా మార్క్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళకు లక్ కూడా ఉండాలి కంపల్సరీ అదృష్ట యోగం ఉండాలండి అందరికీ పాఠాలు గురువుగారు ఒకరే చెప్పారు అందరూ నేర్చుకున్నారు అందరూ విన్నారు కానీ ఎగ్జామ్ రాస్తే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ వస్తాయి అదే లక్ అంటారు ఆ లక్ను బట్టి ఉంటుందండి అందరూ నిష్ణాతులు అందరు తెలియకలవాలి అందరూ బాగా చదివే వాళ్ళే కానీ కొంతమందికి లక్ ఉండడం వల్ల నంబర్ వన్ స్థానంలో ఉంటారు ఆ లక్ లేక ఇబ్బంది పడతారు ఎన్నో సంఘటనలు ఎన్నో విషయాలు చూశారండి కొంతమంది గవర్నమెంట్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చర్చించుకొని ఎగ్జామ్ రాస్తే చెప్పినటువంటి వారికి ఉద్యోగం రాకుండా విన్నవారికి ఉద్యోగం వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి నేను అతనికి సలహాన్ని ఇచ్చానండి నేను ఈ బుక్స్ చదవమని చెప్పాను ఇద్దరం కలిసి కూర్చొని చదివాము కానీ నాకు ఉద్యోగం రాలేదు నేను అతని గైడ్ లైన్ గైడెన్స్ ఇచ్చిన అతని నేను అతని గైడెన్స్ ఇస్తే అతను బాగుపడ్డాడు కానీ నాకు రాలేదు అంటే నాకు ఏ పార్టీ స్టూడి ఉందో చూడండి మీరే అన్నట్టుగా నాతో చెప్పుకొచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగా అంటారు చూసారా డాక్టరు డాక్టరు తన పిల్లలకి చేయాలంటే ఏదైనా ఆపరేషన్ చేయాలంటే వనికిపోతాడు కానీ వేరే వాళ్ళ కదా చేస్తాడు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనకు తెలుసు కదండి మన మన ప్రయత్నం మనకు పని చేయదు కానీ ఇతరులకు పనిచేస్తాయి మన సలహాలు ఇతరులకు పనిచేస్తాయి కానీ మన మన సలహాలు మనకు పని చేయవు అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే నేను చెప్తున్నానండి ఇప్పటి నుండి అంటే ఈ డిసెంబర్ ఏడో తారీఖు నుండి వృషభ రాశి వారి జీవితంలో ఒక మంచి మార్పు గొప్ప మార్పు చేర్పులు రాబోతున్నాయి ఎన్నిసార్లు చెప్పానండి వృషభ రాశి గురించి మీరు వృషభ రాశిలో పుట్టినట్టయితే మీరు ఒకే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కరెక్ట్గా మార్పు చేసుకున్నట్టయితే అసలు మనకు జీవితకాలం కాలం ఉండదు అండి ఒక చిన్న మార్పు మన జీవితాన్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుందండి ఒక చిన్న మార్పు ఒక అక్షర మార్పు మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తున్నాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను కాబట్టి సమస్య అనేది అసలు మీకు ఉండదండి నేను చెప్తున్నాను సమస్య అనేది అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు సమస్యల్లో నుంచి మీరు బయటపడిపోతారు నేను మీకు హామీ ఇస్తున్నాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడో తారీఖు నుండి ఒక అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి అవకాశాలన్నీ మన చుట్టుముట్టడానికి చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలగడానికి వృషభ రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ మకర రాశిలో పుట్టినవారు కానీ అయితే దీనిలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి మీకు ఆ సమస్యలు కూడా చెప్పాలి ఇప్పుడు వృషభ రాశిలో పుట్టారనుకోండి మూడో తారీఖు కానీ పన్నెండు కానీ ఇరవై ఒకటి కానీ ముప్పై తారీఖు కానీ ఈ తేదీలలో పుడితే సమస్య ఏర్పడుతుంది ఎక్కువగా తర్వాత ఒకటో తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో వృషభ రాశిలో పుడితే సమస్య ఏర్పడుతుందండి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో వృషభ రాశిలో పుట్టినట్టయితే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు అందులో ఒకటి కానీ మూడు కానీ డెస్టీ నెంబర్ అయితే కూడా చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే బర్త్ నెంబరు డే టు మంత్ ఇయర్ మొత్తం కుడితే డెస్టిన్ నెంబర్ అంటారు ఈ యొక్క డెస్టిన్ నెంబరు మూడు కానీ ఒకటి కానీ అయినట్టయితే వృషభ రాశిలో పుట్టారనుకోండి సమస్యలు ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే కన్యా రాశి ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టారనుకోండి కన్యా రాశిలో పుట్టారనుకోండి ఎక్కువగా సమస్యలు ఫేస్ చేస్తారు మీ డెస్టిన్ నెంబర్ కూడా డే టు మంత్ ఇయర్ మొత్తం కుడితే డెస్ట్ నెంబర్ ఐదో నెంబర్ వచ్చిందండి ఎక్కువగా సమస్యలు వస్తాయి ఇంకొక విషయం అండి ఎవరైనా కూడా ఈ వృషభ కన్య కర్కాటక మకర ఈ నాలుగు రాసులలో అరచేతిలో కనుక పుట్టుమచ్చలు ఉన్నాయనుకోండి వారు నిజంగా జాక్పాటు కొట్టినట్టేనండి చాలా అరుదైనటువంటి అండి అరచేతులు అనేది అది సామాన్యంగా ఎవరికి ఉండవు నాకు తెలిసి ఏదో నోటికో కోటికో కొంతమందికి ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి అరచేతిలో మీకు ఏమైనా చిన్న మరకల్లాగా మచ్చల్లాగా పుట్టుమచ్చల్లాగా ఏమైనా ఉన్నాయా ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి యాక్టివేట్ చేసుకుంటే ఆ పుట్టుమచ్చ దాని ప్రయోజనాలు వేరు ఉంటాయండి దానికి సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు అది ఏదో వేలలో లక్షలలో కలిసి చిన్న చిన్న పరిహారాలు మీరు ఇంట్లో నుండి చేసుకునేటివి చిన్న పరిహారాలు చేయడం యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మనం క్రోవర్థిన్ తీసుకొచ్చాం దాన్ని వెలిగించకపోతేనా దాన్ని యాక్టివేట్ చేయకపోతేనా చేయాలి ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని అగిపుల్లతో దాన్ని రాజేసి దాన్ని వెలిగించాలి కొవ్వొత్తిని అప్పుడు అది యాక్టివేట్ అయ్యి దాన్ని పని అది చేసుకుంటాం లేదు అలా కూర్చోబెట్టుకొని మనం నిల్చొని ఇలా చూస్తే ఏముంటుంది అంటే ఏమి ఉండదు చీకట్లో పెట్టాం దాన్ని అలా పెట్టి మనం దిక్కులు చూస్తే వస్తుందండి ఏమి రాదు ఫస్ట్ దాన్ని యాక్టివేట్ చేయాలి యాక్టివేట్ చేయాలంటే దాన్ని వెలిగించాలి వెలిగిస్తే అది దానికి ఓపిక ఉన్నంతసేపు దానిలో ఉన్నటువంటి మెటీరియల్ ఉన్నంత సేపు అది కాలుతూనే కాలుతూనే మనకు వెలుగునిస్తూనే ఉంటుంది దాని ఓపిక ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది అలా మన జీవితంలో కూడా మన పేరును మనం యాక్టివేట్ చేసుకోవాలి తప్పకుండా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని యాక్టివేట్ చేసుకోవాలి మన అరచేతిలో ఉన్నటువంటి పుట్టుమచ్చని యాక్టివేట్ చేసుకోవాలి తప్పకుండా చాలా చాలా మేలు జరుగుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరులో ఏదో ఒక సంఖ్యాబలం ఉంటుందండి పాజిటివ్గా ఉంటే అవసరం లేదు ఇప్పుడు కొంత కొంతమంది పాజిటివ్గానే ఉంటుందండి అది పర్సంటేజ్ వైజ్గా ఉంటుంది కొందరికి థర్టీ పర్సెంట్ కొందరికి ఫార్టీ కొందరికి ఫిఫ్టీ కొందరికి సిక్స్టీ కొందరికి సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా ఉంటుంది పర్సంటేజ్ ఎబో ఒక అరవై శాతం యాభై శాతం పైన ఉన్నటువంటి వాళ్ళు చాలా స్పీడ్గా ఎదుగుతారండి ఇక మైనస్ మైనస్ ఈ ఫిఫ్టీ నుండి కింద పడిపోయినటువంటి వరకు మధ్యస్థంగా ఉంటుందండి ఒక్కొక్క స్టెప్పు తగ్గుతుంటే కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు ఒక నలభై శాతం సంఖ్యాబరం ఉండదు సమానంగా ఉంటారు లైఫ్ ఎదుగు పొదుగు ఉండదు కింద పడిపోవడమే ముప్పై పర్సెంట్లో ఉన్న అప్పుల బాధలలో ఉంటారు ఒక ఇరవై పర్సెంట్లో ఉందనుకోండి అనుకోండి ఏ పని చేసినా కాదు సొంత ఇల్లు కూడా ఉండదు ట్వంటీ పర్సెంట్లో ఉంటాయి అందుకే జాతకాన్ని ఒకసారి చూపెట్టుకోవాలి కనీసం దాని గురించి అయినా తెలుసుకోవాలి అసలు మనకి ఏంటి మన పేరు ఏంటి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యావలం ఏ విధంగా ఉంది మన బర్త్ నెంబర్ ఏంటి డెస్ట్ నెంబర్ ఏంటి మన రాసి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా ఆ పేరు ఉందా లేదా ఇవన్నీ పరిచయం చేసుకోవాలని చేసుకుంటేనే మనకు తెలుస్తుంది లేదంటే మనకు కాల్లో ఒక గాజు పెంకు గుచ్చుకుంది దాన్ని ఎన్ని రోజులైనా అలా ఉంచుకుంటే అలాగే ఉంటుంది ఏమి అంటే దానికి ఇబ్బంది పడుతూనే ఉంటారు చీమొస్తుంది దానికి సెఫ్టీకి కాలంతా ఆ వైరస్ అనేది ఏదైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా పైకి వచ్చేసి ఆ కాలు వేయడానికి కూడా సిద్ధపడతారు అందుకే మనం ఈ కొంత కొ చిన్న చిన్న పనులేనండి చిన్న చిన్న సమస్యలేన వాటిని క్లియర్ చేసుకోవాలి గాజు పెంకు కూర్చుకుందానుకోండి ఒక ఐదు నిమిషాలు నొప్పి కోర్చుకుంటే ఆ గాజు పెంకు తీసేస్తే దానికి కడితే అయిపోతుంది క్లియర్ అయిపోతుంది లేదు నేను లోపలే ఉంచుకుంటాను నాకు నొప్పి లేస్తుందని చెప్పేసి మనం అలానే ఉన్నాం అనుకోండి జీవితం మొత్తం ఆ కాలు పోయేదాక కూడా అది ఆశ్చర్యమే లేదు కాబట్టి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులు కూడా చీకట్లలో నుంచి వెలుగులోకి రాబోతున్నారండి ఒక డిసెంబర్ ఏడో తారీఖు నుండి మొదలు కాబోతుంది ఆ యొక్క ప్లాన్ మరి వృషభ కన్యా కర్కాటక మకర ఈ నాలుగు రాసుల వారిదే పై చేయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో